ఈసారి
మరి జనరల్ ఎలక్షన్స్ ని తలపించే విధంగా వాడిగా వేడిగా మరి ప్రచారాలు సాగాయి. మీమ్స్ కానీ వాళ్ళ మీద ట్రోల్స్ కానీ అన్ని కలవడం చూసాం. నేనైతే అవి ఇష్టపడలేదు, ఖండిస్తున్నాను. ఆ విషయం వాళ్ళకు కూడా అర్థమైనట్టుంది. అందుకే పొద్దున రెండు టీంల వాళ్ళు ఒక ఫ్రెండ్లీ వాతావరణం తీసుకురావాలని వాళ్ళిద్దరూ కలిసికట్టుగా మాట్లాడి మీ అందరి ముందరికి రావడం కూడా చూశాను. ఎందుకంటే ఇక్కడ ఉండేది 900 మంది ఆర్టిస్టులు మాత్రమే. సో గెలిచిన ఓడినా వీళ్ళే కలిసికట్టుగా వర్క్ చేయాలి, ఈ మా అసోసియేషన్ని అభివృద్ధి వైపుకి నడిపించాలి. మా అసోసియేషన్లో ఆర్టిస్ట్గా ఉన్న చిన్న ఆర్టిస్ట్ కానీ కార్మికులకి పెద్దవాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నించున్న వాళ్ళు వెనుక కొంతమంది చేరి వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్స్తో లేదా వాళ్ళున్న పార్టీల దీనితో వాళ్ళు రెచ్చగొట్టడం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. సో నేనైతే ఒకటే కోరుకుంటున్నా, ఈ రిక్వెస్ట్ చేసే వాళ్ళందరినీ కూడా, కోవిడ్ సమయంలో ఎక్కువగా నష్టపోయింది మా అసోసియేషన్. ఎందుకంటే ఎంతో మందికి ఆనందాన్ని పంచే వాళ్ళ జీవితంలో ఈ స్థాయికి రావడానికి ఎంతో మంది గొప్ప నటులు, ఎంతో మంది పెద్దవాళ్ళ కృషి ఉంది. ఏం చెప్తారా? బాలాజీ గారికి గాయమైందని చెప్తున్నారు. సతీష్ అక్కడ ఇక్కడ 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 ఇక్కడ